దొంగ నోట్ల నుంచి అలమణి చేస్తూ బెంగళూరు పోలీసులకు పట్టబడిన రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రసపుత్ర రజని వెనుక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచిమలు ఉన్నాడని టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు రసపుత్ర రజని వ్యవహారంపై సీబీఐ విచారణకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అంతేకాక 2016 డిసెంబర్లో ఎమ్మెల్యే బావమర్ది బంగారెడ్డి హైదరాబాద్లో ఏ కేసులో పట్టుబడ్డారో చెప్పాలన్నారు. వారు చెప్పకపోతే తానే దానిపై త్వరలో వాస్తవాలను బయటపెడతానని ప్రకటించారు. రసపుత్ర రజనీని పార్టీ నుంచి పదవి నుంచి తొలగించి వైసీపీ నేతలు చేతులు దులుపుకున్నారని, దీని వెనుక ఉన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి నకిలీ నోట్ల కేసులో పట్టుబడితే స్థానిక పోలీసులు కూడా దీనిపై స్పందించలేదన్నారు. దొంగ నోట్ల రజని రసపుత్ర రజని మాజీ బొందలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నింది. ఆమెని ఈ కేసులో దొరికిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసి అలాగే ఆమెను ఆ కార్పొరేషన్ డైరెక్టర్గా తీసేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసులో మెయిన్ ముద్దాయి, మెయిన్ సూత్రధారి, పాత్రధారి, దగ్గరుండి నడిపించిన వ్యక్తి పొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం పావులాగనే రజనీ సస్పెన్షన్ని ప్రజలకు చూపించి పక్కదారి పట్టిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ ఇటు జిల్లా నాయకత్వం కానీ. నేను సూటిగా మూడే మూడు ప్రశ్నలు అడుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి, మీ సొంత జిల్లాలో మీ ఎమ్మెల్యే రికమెండ్ చేసి మీ ఎమ్మెల్యే అన్నింగ శిష్యురాల్ని బొందలి కార్పొరేషన్ డైరెక్టర్గా మీరే నియమించినప్పుడు మళ్ళీ ఆయన తొలగించినారు. తొలగించినాక కర్ణాటక పోలీసులు చేసినంత ఎంక్వైరీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నేను సూటిగా ఎమ్మెల్యే కానీ ఒకటే సవాల్ చేస్తున్నా, 48 గంటల్లో నువ్వు గతంలో ఏం చెప్పినావు, నా ఆస్తులు సక్రమంగా సంపాదించినవి, మా అన్న వ్యాపార రీత్యా సంపాదించిన డబ్బులు, దాన ధర్మాలు చేసిన డబ్బులు మా అన్న రెక్కల కష్టార్జితం అన్నావు. నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివైతే మల ఎత్తన, నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివైతే రసపుత్ర రజని దొంగ కేసు, దొంగ నోట్ల కేసును సీబీఐ ఎంక్వైరీ చేయమని నీ స్వహస్తాలతో నీ లెటర్ ప్యాడ్ మీద